భూమి దేవుడు సృష్టించిన ఒక అద్భుత సృష్టి అనే చెప్పుకోవచ్చు. భూమిపై ఉన్న కొన్ని కొన్ని కట్టడాలను కానీ కొన్ని కొన్ని ప్రదేశాలను చూస్తే నమ్మబుద్ధి కాదు. మీరు వీటిని ఫోటోలలో చూసి నమ్మలేకపోతుంటారు. కంప్యూటర్ను ఉపయోగించి స్పెషల్ ఎఫెక్ట్లను వాడి ఏదైనా ప్రదేశాన్ని మనం సృష్టించగలం. కానీ నిజంగా అద్భుతంగా ఉన్న ప్రదేశాలని చూడ్డమంటే మన కళ్ళు అదృష్టం చేసుకోవాలి. అటువంటి వాటినే ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సింగపూర్లో ఉన్న ఈ పాపులర్ బిల్డింగ్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ ఈ వీడియోలో వీటి గురించి చెప్పట్లేదు. చిన్న టోపీల ఆకారంలో ఉన్న వీటి గురించి మాట్లాడుకుందాం. టెంపనీస్ రోడ్లోని గ్రాస్లాండ్ దగ్గర నిర్మించబడ్డ ఈ నిర్మాణం వాటర్ ట్యాంకులు. ఈ వాటర్ ట్యాంకులు రోజుకు 5,000 క్యూబిక్ టన్నుల నీటిని నిల్వ చేసుకుంటాయి. ఇక్కడ పాత నీటిని అస్సలు ఉంచుకోరు. ఇంకా చెప్పాలంటే సింగపూర్ ప్రజలు దీన్ని న్యూ వాటర్గా పిలుస్తూ ఉంటారు. మొత్తం దేశంలోని మూలమూలల్లో ఉన్న కలుషితమైన నీటిని క్లీన్ చేసి తాగటానికి అనువుగా మారుస్తుంది. వాటిని ఈ ట్యాంకుల్లో నింపుతుంటారు. 2 ట్యాంకుల వైశాల్యం 120 అడుగులు. వీటి పని స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించడం. వెనిజులాలోని బాలివర్ స్టేట్లో ఉన్న హంబోట్ అనే పేరు గల ఈ సింక్ హోల్స్ ప్రపంచంలోనే అతిపెద్దవని చెప్పుకోవచ్చు. ప్రకృతి చేత నిర్మించబడ్డ ఈ సింక్ హోల్ నిజంగా ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. వీటిని ఒక పైలట్ 1961లో కనుగొన్నాడు. వీటిలో ఒక సింక్ హోల్ 1,000 అడుగుల లోతుంది. ఈ సింక్ హోల్ చుట్టూ ఒక పెద్ద అడవే ఉంది. కానీ మనం వీటి దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ సింక్ హోల్స్ని పూర్తిగా చూడవచ్చు. కానీ ఈ సింక్ హోల్స్ లోపలికి వెళ్ళి కింద వరకు ఏముందో చూడ్డానికి చాలా తక్కువ మందే ప్రయత్నించారు. ధైర్యవంతులు మాత్రమే ఇక్కడికి వెళ్ళగలరు. వెనిజులా ప్రభుత్వం మాత్రం ప్రజలను ఇక్కడికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. కానీ వీటి లోపలికి వెళ్ళడానికి ముందు వెళ్లే వారిని కంపల్సరీగా మెడికల్ చెకప్ చేస్తారు. ఈ ప్లేస్కి పిరికి వాళ్ళైతే అస్సలు వెళ్ళకూడదు. ఈ గోళాకారపు రాళ్లను కాల్షియం సాల్ట్ కాంక్రియేషన్ అనే పేరుతో పిలువబడతాయి. ఇదొక అద్భుతమైన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఇది సాలిడ్ న్యూక్లియస్ 4 వైపులా తయారవుతూ ఉంటాయి. వీటిని అలల ద్వారా వచ్చిన సముద్రపు నీరు పాలిష్ చేస్తూ ఉంటుంది. కానీ వీటిని ఈ గుహ నుండి బయటకు తీస్తే వెంటనే కరిగిపోతాయి. కానీ ప్రపంచంలోనే అతి సుందరమైన గుహ కార్ల్స్బాడ్ కావెన్స్ నేషనల్ పార్క్లోనే కనిపిస్తాయి. ఇది న్యూ మెక్సికోలో ఉంది. కొంతకాలం ముందు ఇవి చాలా ఎక్కువగా కనిపించేవి, కానీ పర్యాటకులు వచ్చి వీటిని పట్టుకోవడం వల్ల ఇవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పార్క్ మూసివేయబడింది. కానీ ఈ మూసివేసిన గుహలో ఇప్పటికి కూడా వేల సంఖ్యలో కేవ్ పల్స్ను చూడవచ్చు. వీటిలో మీకు ఏ ప్రదేశం ఆశ్చర్యంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.